నమస్కారం సిటి కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలి 500 రోజులకు చేరిన పోరాటం రాయలసీమ ప్రాంతీయ సదస్సులో ధ్వజమెత్తిన కార్మిక సంఘాల నాయకులు వకులమాత ఆలయాన్ని సందర్శించిన టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ త్వరలో ఉద్యానవనం అభివృద్ధితో పాటు కళ్యాణ మండపం నిర్మించనున్నట్లు వెల్లడి ఉద్యోగుల పిఎఫ్ ఖాతా నగదు జమ చేసినట్లే చేసి విత్డ్రా చేసుకోవడం హేయమైన చర్య ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ రెడ్డి ధ్వజం ఎన్నికలు పెడితే జగన్కు డిపాజిట్లు కూడా దక్కవు టీడీపీ పాలనపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపణలను ఖండించిన నరసింహ యాదవ్ ఇక వార్తలోని వివరాలు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి టీడీపీ పాలనపై చేసిన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఖండించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు సతీష్ రెడ్డి ఓట్ల సురేంద్ర నాయుడు శ్రీధర్ వర్మ చేజర్ల మనోహరాచారి వేణుగోపాల్ నాయుడు తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ 3 ఏళ్ల వైసీపీ పాలన జనరంజకమని మరో 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉంటారన్న మాటల్లో నిజం లేదన్నారు రేపు ఎలక్షన్లు పెడితే జగన్కు డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు తమ పాలనలో ఉన్నత విద్య విదేశీ విద్య ద్వారా పేదలు ఎదుగుతూ ఉంటే దానికి కాస్త వైసీపీ ప్రభుత్వం తూట్లు బొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పాలనలోకి వచ్చిన 6 నెలలకే జనం మెచ్చేలా హామీలను నెరవేరుస్తామని చెప్పి దోపిడీ పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు అలాగే అమరావతి నిర్మాణాన్ని కూల్చేశారని రైతులు ఇచ్చిన భూములను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు వైసీపీ ప్రజాప్రతినిధుల కలలు పగటి కలనేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు తప్ప ఇతరులకు కాదు ఈరోజు ఈడ వైసీపీ వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గాలని మీరు చెప్తూ యాత్రలు చేస్తూ ఉన్నారు ఏ యొక్క మీరు మేము అవి చేసాము ఇవి చేసామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు ఏ కార్యక్రమం చేశారు ఈరోజు ఏ ఏ వర్గ మీరు చెబుతున్న ఏదైతే గడప గడపకు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టుకున్నారు మీరు మీడియాని అందరినీ తీసుకొని మీకు ధైర్యం ఉంటే మీడియాతో మీరు అక్కడ గడప గడపకు వెళ్తే అక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో స్పష్టంగా తెలుస్తా ఉంది తెలిసింది కూడా మీకు పెద్ద రియల్ ఎస్టేట్ యాక్టివిటీ జరుగుతుంది అదిగాన ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వేసి ప్లాట్లు వేసి అమ్మితే ఆ చుట్టుపక్కల ఉన్న ఇదంతా ఫ్లడ్ ఏరియా మొత్తం కూడా విలేజెస్ మీదకి వచ్చి విలేజెస్ డ్యామేజ్ అయిపోయే పరిస్థితి ఉంది ఆర్డీఓ పక్కనే ఉన్నారు తహసీల్దారులు పక్కనే ఉన్నారు ఆ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే విలేజ్ పక్కనే జరుగుతూ ఉంది కానీ అడిగే దిక్కు లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతాం అంటున్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఇల్లు కట్టడం సరే చేత కాదు కనీసం మీ పార్టీ వాళ్ళు చేసే దౌర్జన్యమైన కంట్రోల్ చేసుకునేదానికి తిరుపతి ప్రభుత్వ రుయ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ రాయల్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలోని నర్సింగ్ స్టాఫ్ సెక్యూరిటీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు వివిధ విభాగాల సిబ్బంది పుట్టినరోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి రుయ ప్రాంగణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు తిరుపతి ప్రభుత్వ రుయ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ రాయల్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుపతి రుయ ఆసుపత్రిలోని పలు విభాగాల అధికారులు సిబ్బంది ఆసుపత్రి ప్రాంగణంలో పుట్టినరోజు కేక్ కట్ చేసి చంద్రశేఖర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు రూయా సెక్యూరిటీ సిబ్బంది కేక్ కట్ చేసి దుశ్శాలువులతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు శానిటరీ కార్యాలయం ఎదుట పుట్టినరోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు నర్సింగ్ స్టాఫ్ చంద్రశేఖర్ కు పుష్పగుచ్చాన్ని అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు రూయా ఆసుపత్రి అత్యవసర విభాగం ఎదుట అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం రూయా ఆసుపత్రి వద్ద రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ తమకు ఏ సమస్య వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉండి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ ముందుంటారని తెలిపారు తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ చైర్మన్గా సభ్యులుగా ఆయన చేసిన సేవలు అభినందనీయమన్నారు భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించి ఆసుపత్రి అభివృద్ధికి సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని ఆకాంక్షించారు శుభాకాంక్షలు తెలుపుతున్న బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో నర్సెస్కు చాలా మంచి పనులు చేసి ఇక్కడ హాస్పిటల్ మేము ఏది వచ్చి అడిగినను మేడం గారితో మాట్లాడి సూపర్ మేడంతో మాట్లాడి తక్షణమే దాన్ని రెక్టిఫై చేసి మా ప్రాబ్లంలన్నీ రెక్టిఫై చేస్తూ మాకు ఏది అడిగినా మంచిగా మాతో మూవ్ అవుతూ వస్తున్నారు
పుట్టినరోజు సందర్భంగా మా నర్సింగ్ స్టాఫ్ అందరూ వచ్చి సార్ని శుభాకాంక్షలు తెలపడమైంది। మాకు ఎప్పుడు వచ్చినా ఏ సమస్య వచ్చినా సారు 24/7 అంటే ఎప్పుడు 6:00 క్లాక్ మాకు పలుకుతూ ఉంటారు। మాకు ఏమి కావాలన్నా ఏ చిన్న సమస్య వచ్చినా ఇవి లేవంటాడా చేసి పెడతా అంటారు। కరోనా టైం లో చాలా ఇబ్బంది పడ్డాము మేము సాలరీస్ పడకుండా చాలా కష్టాలు పడ్డాము। అప్పుడు చైర్మన్ సార్ గా బండల చంద్రశేఖర్ సార్ వచ్చారు। ఆ సార్ తో వినపం ఇచ్చుకున్నాము మాకు ఇలా సాలరీస్ పడలేసారు అని చెప్పాము। సార్ పై అధికారులతో మాట్లాడి మాకు 1 వీక్ లో 7 మంత్స్ సాలరీ వేపిచారు। సార్ కి చాలా థాంక్యూ। మా హెచ్డిఎఫ్సి మెంబర్ గారు బండల చంద్రశేఖర్ రాయల్ గారి జన్మదినోత్సవము ఆ వేడుకకు గాను మా ఏవన్ ఆఫీస్ వద్ద మేము కేక్ కట్ చేపిచి సంబరాలు చేసుకుంటున్నాము। మాకు అందుబాటులో ఉండి మాకు ఏ సమస్య ఉన్నా వెంటనే వచ్చి మమ్మల్ని ఆదుకుంటూ మా సమస్యపైన స్పందించి తగిన అధికారులతో మాట్లాడి చొరవ తీసుకొని మాకు న్యాయం చేపిస్తున్నారు। ఆయన ఎప్పటికీ రియల్ హాస్పిటల్లో ఉండి మాకు ఈ విధంగా మేలు చేయాలని కార్మికుల పట్ల ఎప్పుడు పోరాడాలని మేము కోరుకుంటున్నాము। తిరుపతి రూరల్ ఎంపీపీ చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలోని తుమ్మలగుంట కూడలిలో ఘనంగా నిర్వహించారు। గాంధీపురం ఉపసర్పంచ్ మన్నూరు లక్ష్మీశివ మన్నూరు శివ ఆధ్వర్యంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। భారీ ఎత్తున బాణాసంచా పేలుస్తూ పూలతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు। కేక్ కట్ చేసి పంచిపెట్టారు। అనంతరం పెద్ద ఎత్తున పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। గజమాలలతో శాలువలతో మోహిత్ రెడ్డిని ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో పంచాయతీ ఇన్ఛార్జ్ లోకనాథ్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు గురవారెడ్డి, ఎంపీటీసీ జైకర్, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। గాంధీపూర్ కోడలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు। అలాగే మా యువనాయకుడికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు। ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆ కలియుగ వైకుంఠనాథుడి ఆశీస్సులు ఎల్లవేళల ఆ కుటుంబానికి ఆయన ఎన్నో మంచి ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా తిరుపతి పేరూరు బండపై వెలిసిన శ్రీ బకులమాత ఆలయంకు వస్తున్న భక్తులకు మెరుగైన దర్శనం కల్పించాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ అన్నారు। పేరూరు బండపై వెలిసిన మాతృశ్రీ బకులమాత ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ పాలక మండలి సభ్యుడు ముందుగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 30 కోట్లకు పైగా ఖర్చు చేసి బకులమాత ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు। ఆలయ ప్రాంగణం మొత్తం సుమారు 80 ఎకరాలు ఉందని అందులో అందమైన ఉద్యానవనంతో పాటు 1000 మంది పాల్గొనేలా టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నిర్మించనున్నట్లు వివరించారు। తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు తిరుపతిలోని బకులమాత ఆలయాన్ని దర్శించుకునేలా ఏర్పాట్లతో పాటు సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తామని మీడియాకు తెలిపారు। ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ తో పాటు టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు। మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారు నేను చేస్తాను నాకు అనుమతి ఇవ్వండి అని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడగడం, అమ్మవారి అనుగ్రహంతో వారు 2 సంవత్సరాలు వ్యయ ప్రయాసలతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు। ఈ నిర్మాణాన్ని కూడా ఏదో తూతూ మంత్రంగా 4 రాళ్ళు పెట్టేసి ఒక చిన్న గర్భగుడి పెట్టేసి నేను చేసేసానని చెప్పలే ఆయన సుమారు 30 నుంచి 35 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతంగా అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ఆ గోపురాన్ని 17 కేజీలు బంగారు తాపడం వేయించి ఈ నెల 23న మన గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఓపెన్ చేయించి భక్తులకు అంకితం చేయడం జరిగింది। తిరుమల శ్రీవారిని సినీ నటి రాశి కన్నా దర్శించుకున్నారు। ఇవాళ వేకువజామున స్వామివారి తోమాల సేవలో రాశి కన్నా కో ప్రొడ్యూసర్ చిరంజీవులు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు। అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఆలయ వెలుపల రాశి కన్నా మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, జూలై 1వ తారీఖున పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ కానుందని, ఈ సినిమా విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు రాశి కన్నా చెప్పారు। రాశి కన్నా గారు జంటగా
गीताट सीवी क्रिएशंस संयुक्त निर्मित पक्का कमर्शियल चित्रम विजयवंत स्वामीवारी विनियोग फर्स्ट जुलाई की रिलीज అవుతుంది पक्का कमर्शियल एंड విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ ఉక్కు కర్మగారాన్ని ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. తిరుపతి బైరాగి పట్టడలోని సిపిఐ కార్యాలయంలో విశాఖ ఉక్కు కర్మగారాన్ని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలనే పోరాటానికి 500 రోజులు పూర్తైన సందర్భంగా కార్మిక సంఘాలు రాయలసీమ ప్రాంతాన సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబలేసు మాట్లాడుతూ 32 మంది ప్రజల బలిదానంతో వేలాది ఎకరాల భూముల త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని సంకల్పించడం దురదృష్టకరమన్నారు. ప్రైవేటు పరం చేయరాదని ప్రభుత్వమే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిర్వహించాలని 500 రోజులుగా పోరాటం సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నిస్తుండడం బాధాకరమన్నారు. ఆత్మనిర్భర భారత్లో 21.5 లక్షల కోట్ల రూపాయలు ఫ్యాక్టరీల ఉద్దీపన కోసమని ఆనాడు ప్రకటించి ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడంలో గల ఆంతర్యం ఏమిటో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ సిఐటియు టిఎన్టీయూసీ వైఎస్ఆర్టియు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. మేము ఇవాళ చెప్పదలుచుకున్న మీ ప్రభుత్వానికి మీరు ఆత్మనిర్భర భారత్లో 21.5 లక్షల కోట్లు కేటాయించారు. దాన్ని ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసము ఉద్దీపన ప్యాకేజీ కింద అని చెప్పేసి ప్రకటించారు. అవాళ మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 32 మంది ప్రజల బలిదానంతో ఏర్పడినటువంటి నిర్వాసితుల యొక్క త్యాగాలతో వేలాది ఎకరాల భూములను కారుచౌకగా అవాళ ఫ్యాక్టరీ కోసం ఇచ్చినటువంటి రైతుల త్యాగం మీద, అలాగే అవాళ ఉన్నటువంటి 67 మంది శాసనసభ్యులు రాజీనామా, 7 మంది పార్లమెంటు సభ్యులు రాజీనామా, అమృతరావు ఆమరణ నిరసన చేసి ప్రాణం త్యాగం చేశారు. ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో తిరుపతి నందు గంధమనేని శివయ్య భవన్లో అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులతో కలిసి ఈరోజు విశాఖ ఉద్యమం 500 రోజులు చేరిన దానికోసం, అదేవిధంగా విశాఖను ప్రైవేటీకరించి ఆపాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూడా ఈరోజు వైఎస్ఆర్టీసీ కూడా, అంటే అధికార ప్రభుత్వం ఉన్న వైఎస్ఆర్టీసీ కూడా కార్మికులతో కలిసి పోరాడుతోంది. కాబట్టి ఇది ఒక విజయంగా భావిస్తూ నరేంద్ర మోడీ గారు చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. ఉద్యోగుల భవిష్యత్తుకు ఉపయోగపడే పిఎఫ్ ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేసినట్టే చేసి వెంటనే విత్ డ్రా చేసుకోవడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి ఖండించారు. తిరుపతి బైరాగపట్టడిలోని గంధమనేని శివయ్య భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు ఎన్నో అవసరాలతో ఆశలతో దాచుకునే భవిష్య నిధిలో ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను జమ చేసినట్లే చేసి వెంటనే విత్ డ్రా చేసుకోవడం హేయమైన చర్య అని అన్నారు. పిల్లల పెళ్లిళ్లు, గృహ నిర్మాణాలు, అనారోగ్యాల బారిన పడినప్పుడు రుణం తీసుకునే అవకాశం ఉద్యోగస్తులకు ఉందన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ చర్య వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదన్నారు. అంతేకాకుండా సర్పంచుల నిధుల్లోనే ఖాతాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాహా చేయడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చిన్నం పెంచులయ్య, విశ్వనాథ్ పాల్గొన్నారు. కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బకాయిలు ఆసుపత్రులకు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఎవరైనా పోయి వైద్యం చేయించుకోవాలంటే మీ బకాయిలు రాలేదు కాబట్టి మేము ఆరోగ్యశ్రీ శ్రీ కింద అయితే మీకు ఏ విధమైనటువంటి ఇది చెయ్యము, చికిత్స చెయ్యము, మీరు డబ్బులు చెప్పుకొని చేయాల్సింది తప్ప మేము పేషెంట్లు కూడా చేర్చుకోమని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు.
కాబట్టి రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి దీని మీద అసంతృప్తి వస్తుంది కాబట్టి ఈ హాస్పిటల్ మిస్యూజ్ చేస్తారని హాస్పిటల్ మీద బురద తల్లి మీకు నేరుగా చెల్లిస్తామని చెప్పేసి అని చెప్పి చెప్తున్నాను. ఇది ఇంతవరకు సంక్షేమ పథకాలు ఏమైందో ఒక్కోటే తిలోదకాలు ఇచ్చేటువంటి క్రమంలో ఏదైతే చేస్తున్నాడో ఆ క్రమంలోనే ఆరోగ్యశ్రీకి కూడా నూకలు చెల్లినాయని చెప్పని స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావించినట్లు సినీ నటి రాశి ఖన్నా చెప్పారు. ఇవాళ వేకువజామున శ్రీవారి తోమాల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న రాశి ఖన్నా తిరుమలలోని శ్రీ వత్సవ అతిథి గృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం మనస్సుకు ఎంతో ప్రశాంతత ఇచ్చిందని, 1వ తారీఖున విడుదల కాబోయే పక్కా కమర్షియల్ సినిమా విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పక్కా కమర్షియల్ సినిమా కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా అని, ప్రేక్షకులందరూ కుటుంబ సమేతంగా సినిమా వీక్షించి సినిమాను ఆదరించాలని ఆమె కోరారు. తెలుగులో మరికొన్ని చిత్రాలు చేయబోతున్నానని, తనను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాశి ఖన్నా చెప్పారు. అనంతరం కమర్షియల్ సినిమా కో ప్రొడ్యూసర్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందని, 2 ఏళ్ల పాటు కష్టపడి పక్కా కమర్షియల్ సినిమాను చిత్రించడం జరిగిందన్నారు. 1వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఆయన చెప్పారు. గోపీచంద్ రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా స్వామివారి ఆశీస్సులతో ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. పక్కా కమర్షియల్ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. నచ్చుతుంది అండ్ ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి థియేటర్స్కి వెళ్ళి చూడాలి సినిమా. ఇది కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి విచ్ యూ ఓన్లీ ఎంజాయ్ థియేటర్స్ అండ్ ఈ సినిమా కూడా మీరు ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో. సో ప్లీజ్ గో టు ది థియేటర్స్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ నా క్యారెక్టర్ పేరు ఇందులో లోయా ఝాసీ. మీరు హోపింగ్ ఇవ్వేసి ప్రతిరోజు పండుగ చాలా బాగా నచ్చింది ఈ క్యారెక్టర్ ఏంజల్ అన్న చాలామందికి. సో దిస్ టైమ్ ఇట్స్ ఏంజల్ అన్న 2.0 అండ్ మారుతి గారు మాకు కూడా ఉంది ఇందులో. మారుతి గారు అందరికీ దట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, హీఈస్ నోన్ ఫర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అండ్ ఈసారి కూడా హీఈస్ గివెన్ అ గ్రేట్ ప్రోడక్ట్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను విత్ ద రిజల్ట్, విత్ ద వే ద ఫిల్మ్ హెస్ కమ్ అండ్ ఇప్పుడు మీ చేతిలో ఉంది ద రిజల్ట్. గీతాజీవి క్రియేషన్ సంయుక్త నిర్మాణంలో బన్నివాస్ నిర్మాత మారుతి డైరెక్షన్లో వచ్చిన చిత్రం. ఈ బ్యానర్లో ఈ కాంబినేషన్లో ఇంతకు ముందు బలబెల మగాడవే, ట్యాక్సీ వల్ల, ప్రతిరోజు పండగే ఈ 3 చిత్రాలు వచ్చినాయి, హ్యాట్రిక్ సాధించింది. మా కాంబినేషన్లో రాబోతున్న 4వ చిత్రం, ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందని సాధించాలని కోరుకుంటున్నాం. అందుకే స్వామివారి కటాక్షం ఉంటే ఏదైనా దక్కుతుందనే దీంతో స్వామివారికి మా ఇది వినాయించుకున్నాం. ఎందుకంటే ఈ మధ్య కొన్ని థియేటర్లకి జనాలు రావడం కొంచెం ఇదిగా ఉంది, బట్ ఇప్పుడిప్పుడే 3RRR KGF విక్రమ్. రోడ్డు దాటుతున్న మహిళను బస్సు ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. తిరుపతి రేణుగుంట రహదారిలోని నారాయణాద్రి ఆసుపత్రి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు ఆటోనగర్కు చెందిన అరుణగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లిలో జరిగే రాజంపేట పార్లమెంటు మినీ మహానాడును విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలుగు యువత నాయకులదేనని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు సూచించారు. బుధవారం మదనపల్లిలోని రాజంపేట పార్లమెంటు కార్యాలయ ఆవరణలో తెలుగు యువత రాజంపేట పార్లమెంటు నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాయచోటి, తంబళ్లపల్లి, పీలేరు, పొంగనూరు, మదనపల్లి తెలుగు యువత కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చిన్నబాబు మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు పరిధిలోని మదనపల్లిలో నిర్వహించే మినీ మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని కోరారు. తెలుగు యువత సభ్యులు వాలంటీర్లుగా పనిచేసి ఒంగోలులో ఏ విధంగా సక్సెస్ చేశారో అదే విధంగా పనిచేయాలని కోరారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మదనపల్లికి రానున్న సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో రాటకొండ హర్షవర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఆనందగౌడ్, అయూబ్, బాబ్జాన్, నాదెండ్ల అరుణ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇన్ని ఆంక్షలు పెట్టినా కూడా, బస్సులు లేకపోయినా కూడా, ప్రైవేట్ వెహికల్స్, స్కూల్ బస్సులు ఆపేసినా కూడా ఒక ప్రపంచనంలా, అంటే ఎవరైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారో ఎక్కువ శాతం వాళ్ళందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవడం మనందరికీ సంతోషదగ్గ విషయం. ఎందుకంటే విజృంభ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఒక పెట్టుబడి తేవాలన్నా, ఒక కంపెనీ తేవాలన్నా, బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా స్కీములు తేవాలన్నా ఏకైక నాయకుడు, మన భవిష్యత్తు భావి తరాల నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. మనం తెలుగు యువత ఒకటే గుర్తు పెట్టుకోవాలా,
రాయలసీమలో మదనపల్లి నియోజకవర్గానికి శ్రీకాళహస్తి పట్టణ సచివాలయ సిబ్బంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీకాళహస్తి వైకాపా కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి పీఆర్సీ అమలు చేసిన జగనన్నకు కృతజ్ఞత తెలుపుతూ శ్రీకాళహస్తి పట్టణ సచివాలయ సిబ్బంది పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సచివాలయ సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి జీవో జారీ చేయడం హర్షణీయమని, ఇంతటి బృహత్తర కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని అన్ని సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఏపీ భాగ్యలక్ష్మి సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పంచాయతీ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల జగనన్న గృహప్రవేశాలు ఉండడంతో నిర్మాణాలను వేగవంతం చేయడానికి అధికారులు పరుగులు తీస్తున్నారు. దీంతో మండల కేంద్రానికి సమీపంలోనే ఉన్న బీడీ కాలనీలో సుమారు 533 ఇంటి నిర్మాణాల పనులను వివిధ దశల్లో పూర్తి చేయాల్సి ఉండగా వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. ఇక స్టీలు సిమెంటు లబ్ధిదారులకు వెంటనే అందించాలని కోరారు. వివిధ దశల్లో పనులు పూర్తయిన ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరారు. ఏది ఏమైనా వచ్చే నెలకు గృహప్రవేశాలకు ఇళ్లను సిద్ధం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి, అమ్మవారు జ్ఞానప్రసూనంబ ఉత్సవమూర్తులను సుందరంగా వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో చక్కగా అలంకరించి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో నాలుగుమడ వీధుల్లో ఊరేగుతూ ఆది దంపతులు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శ్రీకాళహస్తి పీవీ రోడ్డులోని సచివాలయంలో ఆధార్ మేళా నిర్వహించారు. పలువురు చిన్నారులకు నూతన ఆధార్ కార్డులు, ఆధార్ అప్డేట్లు చేశారు. ఆధార్ కార్డుల కోసం, అలాగే ఆధార్ కార్డుల్లోని లోపాలను సవరించడం కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు అవసరార్థం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలోనూ ఆధార్ సేవలకు శ్రీకారం చుట్టింది. ఆధార్ సేవలను ప్రజల ముంగిటికి తీసుకువచ్చే విధంగా కొన్ని ఎంపిక చేయబడిన సచివాలయాల్లో ఆధార్ మేళాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలోని పీవీ రోడ్డు సచివాలయంలో బుధవారం ఆధార్ మేళా నిర్వహించారు. వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ తస్లీం, ఎడ్యుకేషన్ సెక్రటరీ మునీంద్ర ఆధ్వర్యంలో ఆధార్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు స్థానిక ప్రజలే కాక వివిధ ప్రాంతాల నుంచి చంటి బిడ్డలకు ఆధార్ చేయించడానికి, అలాగే ఆధార్ అప్డేట్ చేసుకోవడం కోసం పలువురు తరలివచ్చారు. చిన్నారులకు నూతనంగా ఆధార్ కార్డులు చేయించడానికి ఉచితంగా సేవలు అందించారు. ఆధార్ అప్డేట్ కోసం నిర్దేశిత రుసుము వసూలు చేసి అప్డేట్లు చేయించారు. వార్డు ఎడ్యుకేషనల్ సెక్రటరీ మునీంద్ర మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఏరియా హాస్పిటల్ సమీపంలోని సచివాలయంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్ సేవలు అందించబడతాయని, చిన్నారులకు కొత్తగా ఆధార్ కార్డులు ఇవ్వడం, ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్యాంప్ కారణంగా సచివాలయంలో 100 ఆధార్ సేవలు, పిల్లలకు బయోమెట్రిక్, కొత్త పిల్లలకి 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి కొత్త ఆధార్ కార్డు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని బడి పిల్లలకు అందరికీ కూడా బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సిందిగా పట్టణ ప్రజలకు తెలియజేయడం. సేవ అనేది ప్రతిరోజు ఉంటుంది, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. సో పిల్లలకి ఆధార్ ఫస్ట్ టైం చేసే ఆధార్ ఉచితంగా చేస్తాము. తర్వాత పిల్లల బయోమెట్రిక్ అనేది వాళ్ళకి అవసరాన్ని బట్టి ప్రతిరోజు చేసుకోవచ్చు. ఇదే కాకుండా అడ్రస్ మార్చడము, పుట్టిన తేదీ తప్పుగా పడితే మార్చుకోవడము, ఇలాంటి అవకాశాలు కూడా ఆధార్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు ప్రతిరోజు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది. శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం గురువారం నిర్వహించనున్నారు. ఆలయ పనుల్లో భాగంగా పాత ధ్వజస్తంభాన్ని తొలగించి కొత్త ధ్వజస్తంభ ప్రతిష్ట ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉన్నామని ప్రతి అక్క చెల్లెమ్మ చెప్పడం చూస్తూ ఉంటే గర్వకారణంగా ఉందని పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు తెలిపారు. బుధవారం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ నల్లపరెడ్డిపల్లిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు ఎంఎస్ బాబు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అందరినీ పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్దకు వెళుతూ ఉంటే జనం బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఇదంతా తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలతోనే ఈ ఆదరణ లభిస్తోందని తెలిపారు. నల్లపరెడ్డిపల్లిలో ఒక కుటుంబానికి 630,000 రూపాయల వరకు లబ్ధి చేకూరిందని తెలియజేశారు. అలాగే ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు అందుతోందని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని మళ్లీ మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గీతా హరిరెడ్డి, వైస్ ఎంపీపీ పట్నం ప్రతాపరెడ్డి, షాబా బాబురెడ్డి, సర్పంచ్ మల్లుదొర, మాజీ సర్పంచ్ రాజేశ్వరమ్మ, యువ నాయకులు సందీప్, పార్థసారథి, కిషోర్ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క అవతాత, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఇక్కడ ఉండే అన్నదమ్ములు, ప్రతి ఒక్కరు కూడా ఖుషిగా జగనన్న ఈరోజు సీఎం కాలేదంటే మా కష్టాల్లో ఎంతవరకు మేము పోరాడి ఉండాలా. జగనన్న వచ్చిన తర్వాత మా కుటుంబంతో ప్రశాంతంగా ఉన్నాము. ఈరోజు అమ్మఒడి పడింది, మా పిల్లకాయలు మంచి భవిష్యత్తు మారింది, స్కూళ్ళు మంచి స్కూళ్ళు కట్టించిన నాడు నేడు కింద అన్ని విధాలు మాకు బాగా చేసిన వ్యక్తి ఏకైక నాయకుడు మన జగనన్న అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో పేదవాళ్ళకి గుండెల్లో ఉండే నాయకుడిని కూడా చెప్తున్నారు. వచ్చేసి ఇది మేము చెప్పేది కాదు, ప్రతి ఇంట్లో కూడా సరే ప్రతి పేదవాళ్ళు చెప్పిన మాట. ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే జగనన్న ఒక ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ మైనారిటీ బీసీలకి మాత్రమే ఎమ్మెల్యే సీఎం ఎమ్మెల్యే మీరు ఉండారు ఆ విధంగా ఫీల్ అవుతున్నారన్నమాట. అదే చంద్రబాబు నాయుడు వస్తే కుట్రం చేసి ఒకే ఒక్క కులానికి దా చేస్తాడు కానీ మాకందరికి న్యాయం చేయలేదు అన్నది కూడా. వైసీపీ నాయకులు కార్యకర్తల దౌర్జన్యాలు అరాచకాలను ఎదుర్కోవాలని నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బేదార్ రవిచంద్ర పిలుపునిచ్చారు. బుధవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ ప్రత్యేక సమావేశం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వ్యవహరించిన తీరు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా చిత్తూరులో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆగడాలు పెరిగిపోతున్నాయన్నారు. అధికారులు కూడా వారికి తొత్తులుగా మారారని విమర్శించారు. చిత్తూరులోని కటారి హేమలతపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడమే దీనికి నిదర్శనమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి కాలం చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీ దౌర్జన్యాలను అక్రమాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే తమ ప్రభుత్వం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, పులివర్తి నాని, మోహన్ రాజ్, శ్రీధర్ వర్మ, డిష్ సురేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కుప్పంలోనే మనం ఏ విధంగా ఎన్నికల్లో కానీ ఎన్నికల లేని సందర్భాల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల కంటే, మిగతా జిల్లాల కంటే చిత్తూరులో ప్రేమ కోపం రెండు ఉంటాయి అధినాయకుడి మీద. ఎందుకంటే మీ సొంత వాడు, మీ బిడ్డ, ఆయన ముఖ్యమంత్రి అయినా పని జరగలేదనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మమ్మల్ని గుర్తించలేదనే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. ఎందుకంటే ఆయన అందరూ మావాడు మావాడు అని అనుకుంటారు కాబట్టి. ముఖ్యంగా బాధుడే బాధుడు కార్యక్రమం, దాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తీయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అన్ని కులాలు అన్ని వర్గాల్ని ఎన్నికలకు మునుపు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ముద్దులు పెట్టాడో, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ రకంగా గుద్దుతూ ఉన్నాడో ఖచ్చితంగా కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని చెప్పినటువంటి ప్రతి మాట ఏదైతే మాట తప్పడు మడం తిప్పడు అని చెప్పి ప్రజల్లోకి వచ్చాడో, ఈరోజు ఆయన మడంకేం అయిందో నాకు తెలియదు కానీ, వెనుకబడిందో ముందుకు పడిందో తెలియదు కానీ అన్నీ కూడా మడం నిప్పేటువంటి కార్యక్రమాలే ఈరోజు చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా కూడా నేను మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. 500 రోజులకు చేరిన పోరాటం. రాయలసీమ ప్రాంతీయ సదస్సులో ధ్వజమెత్తిన కార్మిక సంఘాల నాయకులు. బకుళమాత ఆలయాన్ని సందర్శించిన టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, త్వరలో ఉద్యానవనం అభివృద్ధితో పాటు కళ్యాణ మండపం నిర్మించనున్నట్లు వెల్లడి. ఉద్యోగుల పీఎఫ్ ఖాతా నగదు జమ చేసినట్లే చేసి విత్డ్రా చేసుకోవడం హేయమైన చర్య. ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి ధ్వజం.
ఎన్నికలు పెడితే జగన్కు డిపాజిట్లు కూడా దక్కవు. టీడీపీ పాలనపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపణలను ఖండించిన నరసింహ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.